వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు అందరూ ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఓకే అండి, ఇప్పుడు వచ్చేసి మేము మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే అండ్ సండే వ్లాగ్, టూ డేస్ వ్లాగ్ ఇంక్లూడ్ చేసి పెట్టాను. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. అక్క వాళ్ళ కారులో వెళ్తున్నాము, చిన్నక్క వాళ్ళ కారులో. చూశారు కదా అమ్ములు, అలాగే మేమందరం బ్యాక్ సైడ్ కూర్చున్నాము. ఇక్కడ వచ్చేసి నేను నందుని తీసుకురావడం లేదండి, నందుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకే నందు రావట్లేదు. ఓన్లీ మున్నాను మాత్రమే తీసుకొస్తున్నాను. మున్నా మాత్రమే వస్తున్నాడు మాతోటి. ఇక్కడ చూశారు కదా, అంటే మార్నింగ్ అండి, కొంచెం ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము. మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సండే అంటే టుమారో రాఖీ కాబట్టి ఇక అందుకే వెళ్తున్నాము. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి చూశారు కదా మొన్న అల్లరి అల్లరి చేస్తున్నాడు. మార్నింగే కొంచెం నిద్ర లేవడం వల్ల కొంచెం అలా అల్లరి అల్లరి చేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి చూశారు కదా, చాలా డేస్ అవుతుంది ఇలా జర్నీ చేసి. చాలా డేస్ అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అవుతుంది. అంటే బయట ఎక్కువగా జర్నీ చేసి లేదా అవుటింగ్కి వెళ్ళడం చాలా డేస్ అవుతుంది నిజంగా. ఇక్కడ వచ్చేసి మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము. ఇక్కడ చూశారు కదా, బ్రేక్ఫాస్ట్ చేశాక ఒక హాఫ్ అన్ అవర్కి పడుకున్నాడు మొన్న. వాడు ఎక్కువగా కారులో ఉంటే పడుకుంటాడండి, లేకపోతే అల్లరి అల్లరి చేస్తాడు. పడుకుంటాడు, ఎక్కువసేపు పడుకుంటాడు. మా ఇక్కడ ఏంటంటే పడుకుంటే అసలు లేవడు, చాలాసేపు పడుకుంటాడు. ఓకే అండి, ఇప్పుడే వచ్చాము మమ్మీ వాళ్ళ ఇంటికి. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోస్లో షేర్ చేసుకున్నాను మమ్మీ వాళ్ళ ఇల్లు. ఓకే అండి, ఇక్కడ చూశారు కదా రాగానే ఆటలు మొదలుపెట్టాడు మొన్న. ఇక్కడ వచ్చేసి ఎప్పుడు వచ్చినా నేను మీకు మమ్మీ వాళ్ళు చూపిస్తాను కదా, ఇక్కడ చెట్లు చూడండి ఎంత బాగుంటాయో. ఇంతకుముందు కూడా లాస్ట్ వీడియోస్లో చూపించాను మీకు. ఇవి షో ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అండి. వీటి పేరేంటో నాకు తెలియదు బట్ చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి రోజ్ ఫ్లవర్స్ చూశారు కదా ఎంత బాగున్నాయో. ఒకేసారి 4 ఫ్లవర్స్ పూసాయండి, చాలా బాగా అనిపించింది. అందుకే నేను వెంబటే వీడియో తీసుకున్నాను. వర్షం రావడంతో చెట్లన్నీ చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి, చాలా నీట్గా ఉన్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి ట్రీస్ అన్నీ. ఓకే అండి, బంతి చెట్లన్నీ కొంచెం అంటే ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా ఉండేవి బంతి చెట్లు, బట్ ఇప్పుడు కొన్ని తీసేశారు. ఇంకా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువగా పెడదామని అనుకుంటున్నారు. ఇక్కడ చూశారు కదా మందార చెట్టు కూడా చాలా బాగుంటుందండి, మందార పూలు కూడా చాలా పూసాయి. ఇవి షో ఫ్లవర్స్ అనుకుంటా, అంటే కొన్ని ఫ్లవర్స్ నేమ్స్ తెలియదండి, అంటే కొంచెం షో ఫ్లవర్స్ అలా ఉంటాయి కదా వాటి నేమ్స్ అసలు తెలియదు. కొన్ని కొన్ని అయితే నాకు తెలుసు బట్ ఇవి అయితే నాకు తెలియదు, కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి. ఓకే అండి, ఇది మా ఇంటి ముందు. ఓకే, ఇక్కడ చూశారు కదా మా మున్న ఆటలు మొదలుపెట్టాడు. ఇక్కడికి వస్తే అస్సలు పట్టుకోలేమండి, మొత్తం ఓపెన్ ప్లేస్ కదా, తిరుగుతూనే ఉంటాడు. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉండే బ్లాగ్ అండి అందరికీ.
హ్యాపీ రక్షాబంధన్. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి మార్నింగే దీపారాధన అయిపోయింది. ఇక్కడ మున్నాకు కూడా స్నానం చేపించాను, చూసారు కదా. మున్నా చక్కగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు. ఇది వచ్చేసి బర్త్డే రోజు అప్పుడు కొన్నామండి, ఒక 2 షర్ట్స్ అప్పుడు ఒకటి వేశాను. ఇప్పుడు ఈరోజు రక్షాబంధన్ కాబట్టి ఈరోజు ఒకటి వేశాను. చాలా బాగుంది షర్ట్ అయితే, మున్నాకి చాలా బాగా అనిపించింది. చాలా క్యూట్గా కనిపించాడు ఈ షర్ట్ మీద, చూసారు కదా. చక్కగా దండం పెట్టుకోమంటే దండం పెట్టుకుంటున్నాడు. ఓకే అండి, ఇంకా మమ్మీ వచ్చేసి సేమియా చేసింది ఈరోజు మార్నింగ్. అంటే కొంచెం ఫెస్టివల్ కదా, కొంచెం స్వీట్ లాంటిది చేస్తే బాగుంటుందని సేమియా చేసింది. ఇక్కడ వచ్చేసి నేను దీపారాధన అయితే అయిపోయింది. ఓకే అండి, చూస్తూ ఉండండి, వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఓకే అండి. ఇప్పుడు వచ్చేసి మా అమ్ములు అందరికీ రాఖీ కడుతుంది. ఇక్కడ చూసారు కదా, అందరూ లైన్గా చక్కగా కూర్చున్నారు. పాప ఇందులో మా నందు ఒక్కడే మిస్ అయ్యాడండి, వాడికి ఎగ్జామ్స్ ఉండడంతో వాడిని తీసుకురాలేదు. ఓన్లీ 4 మెంబర్సే ఉన్నారు, టోటల్గా 5 మెంబర్స్ ఉండాలి, బట్ నందు మిస్ అయ్యాడు. ఓకే అండి, ఇక్కడ వచ్చేసి అమ్ములు బొట్టు పెట్టి అందరికీ రాఖీ కడుతుంది. చాలా చక్కగా కూర్చున్నారండి అందరూ, చూడడానికి చాలా బాగా అనిపించింది నిజంగా. ఇక్కడ చూశారు కదా, మున్నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాడు. వాడు నిన్ననే రాఖీ కట్టక్క అని అడుగుతూ ఉన్నాడు, బట్ ఈరోజు చూశారు కదా ఎంత చక్కగా కట్టించుకుంటున్నాడో. మా అమ్ములు కూడా ఆల్రెడీ మీకు అందరికీ తెలిసే ఉండుంటుంది, నేను లాస్ట్ వీడియోస్లో చాలాసార్లు మీతో మీకు చూపించాను. మా చిన్నక్క వాళ్ళ అమ్మాయి అమ్ములు. ఓకే అండి, ఇక్కడ చూశారు కదా రాఖీ చక్కగా చూపిస్తూ ఉన్నాడు మున్న, చాలా బాగుంది. ఓకే అండి, నెక్స్ట్ ఇక ఫస్ట్ అయితే అమ్ములు రాఖీ అందరికీ కట్టాక నెక్స్ట్ మేము మా తమ్ముడికి కట్టాము.
Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on అండి చూసారు కదా అమ్ములు రాఖీ కట్టడం అయిపోయింది ఫస్ట్ టైం అండి అందరం కలిసి ఒకే చోట ఇలా రాఖీ పండుగ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వచ్చేసి మా తమ్ముడికి పెద్దక్క రాఖీ కడుతుంది తినొచ్చేసి మా పెద్దక్క నేను ఇప్పుడు అంటే చూపించాను బట్ ఎక్కువ క్లియర్గా ఎవరికి చూపించలేదు అందుకే ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మా చిన్నక్క అండి మమత పెద్దక్క పేరు మాధవి చిన్నక్క పేరు మమత నా పేరు మంజుల మా ముగ్గురికి మా మీదనే ఉంటుందండి నేము ఎందుకో తెలియదు అంటే మా అమ్మమ్మ చెప్పింది మా నాన్నమ్మ పేరు మా మీద ఉండేది అందుకే మాకు మా అక్షరం మీద పెట్టారు అని చెప్పారు కానీ తెలియదు నిజంగా రీజన్ అయితే తెలియదు నెక్స్ట్ నేనండి ఫస్ట్ టైం మేము ఇలా అందరం కలిసి ఒకే చోట ఒకేసారి రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఎప్పుడు ఎవరో ఒక్కరికే వీలయ్యేది మేము అందరం కలిసి అయితే ఫస్ట్ టైం అండి నాకు తెలిసి ఇదే ఎందుకంటే అమ్ములు కూడా అందరితో కలిసి ఉంది ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను అమ్ములు కానీ మేము అందరం కానీ ఒకేసారి ఫస్ట్ టైం ఇలా రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటున్నాను నాకు తెలిసి ఓకే అండి రాఖీ సెలబ్రేట్ చేసుకోవడం అయిపోయాక ఇక్కడ వచ్చేసి మున్నాని ఫొటోస్ దింపుతున్నానండి వాడు అస్సలు కుదురుగా నిల్చోవట్లేదు అటుకుతూ ఉన్నాడు నిజంగా అసలు వాడిని ఒక్క ఫోటో తీయడానికి చాలా కష్టపడ్డాను అటు ఇటు చేసి మొత్తానికైతే ఫొటోస్ అయితే కొన్ని పిక్స్ తీశాను ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా లేడు కదా అందుకే వాళ్ళ డాడీకి సెండ్ చేద్దామని కొన్ని ఫొటోస్ తీశాను ఓకే అండి నందుని చాలా మిస్ అయ్యారు అందరూ కానీ ఎగ్జామ్స్ ఉండడంతో తీసుకురాలేదు నందుని
నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మున్నాకి సేమియా తినిపిస్తున్నాను. మమ్మీ మార్నింగ్ సేమియా చేసిందని చెప్పాను కదా, రాఖీ సెలబ్రేట్ సేమియా తినేసాక రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాక ఇక రిలాక్స్గా పూరి తిన్నాము. ఈరోజు స్పెషల్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ పూరి చేసింది మమ్మీ, పూరి అండ్ మటన్ కర్రీ చేసింది. చాలా స్పైసీగా చాలా బాగుందండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా, చాలా బాగుంటుంది. మమ్మీ చేసే మటన్ కర్రీ చాలా బాగుంటుందండి నిజంగా. నెక్స్ట్ ఆయిల్ రైస్ చేసింది. ఈరోజు స్పెషల్ అయితే ఇవే, ఆయిల్ రైస్ అండ్ మటన్ కర్రీ. నైట్ చికెన్ తిన్నామండి, అందుకే మార్నింగ్ ఇంకా మళ్ళీ చికెన్ అంటే బోర్ కదా, అందుకే మటన్ తీసుకొచ్చారు డాడీ. లంచ్ చేశాక ఇంకా మేము కూడా కొన్ని ఫొటోస్ దిగాము, అంటే నేనైతే దిగాను, అమ్ములు వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళారు, మళ్ళీ ఈవినింగ్ వస్తారు. ఇక్కడైతే పెద్దక్క నన్ను కొన్ని ఫొటోస్ దింపింది. నెక్స్ట్ మా కుచ్చులు వచ్చి దింపాడు. ఈ డ్రెస్ వచ్చేసి నేను ఇక్కడ మా మిర్యాలగూడలో స్టిచ్ చేపించుకున్నాను. మిర్యాలగూడలో అంటే సాయినాథ్ అని ఒక మ్యాచింగ్ సెంటర్ ఉంటుంది, అందులో నేను క్లాత్ తీసుకొని కుట్టి స్టిచ్ చేపించుకున్నాను అమ్రిల్లా ఫ్రాక్ మోడల్లో. చాలా బాగుంది, చాలా బాగా స్టిచ్ చేశారు అంకుల్, చాలా బాగా స్టిచ్ చేస్తారండి. మనకు హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్ పడుతుంది, బట్ ఇక్కడైతే మనకు 350-450 మనకి ఈజీగా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది. నాకు ఎక్కువగా నేను ఇక్కడే స్టిచ్ చేపిస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైనా స్టిచ్ చేపించుకోవాల్సినవి తీసుకొచ్చుకుంటాను, ఎందుకంటే హైదరాబాద్లో అయితే చాలా కాస్ట్ అవుతుంది. అవి సింపుల్గా స్టిచ్ చేసినా సరే మినిమం 500 అబోవ్నే ఉంటుందండి స్టిచ్చింగ్ ఛార్జ్, అందుకే కొంచెం ఇక్కడ తక్కువగా ఉంటుందని ఇక్కడ స్టిచ్ చేపించుకుంటాను. 3.5 meters పట్టిందండి ఈ ఫ్రాక్కి, చాలా బాగా స్టిచ్ చేశారు. 180 అలా పడింది నాకు. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీకు మొదటగా అందుతుంది. నా వీడియోస్ మీరు డైలీ మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, మళ్ళీ మనకు చక్కటి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అంతవరకు టేక్ కేర్, బై బై.